Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunjaya, Yamaha, Devaya Namaha. Tukukoram and 8:20, Woka Manishi Woka Lachian, the Petukuni Sadin Sakalakamani, the Dini Valla Sachem Utundi, and the Druti Avarikundo, Vadu Matrame Sadin Sakalada. Druti Leni Vadu, Woka Rosu Yedo Sadiste, Pungipotad. వేరొక రోజు ఇంకొకటి సాధించలేకపోతే కుంగిపోతాడు. అటువంటి వాడి వల్ల నిరంతరము కార్యక్రమములు సాధింపబడవు. రెండు, వాడు చేసిన ఒక పని లోకంలో నిలబడుతుందేమో కానీ ఆ సంకల్పం చేసిన వ్యక్తి మాత్రం ఆదర్శ పురుషుడుగా నిలబడడం, ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మనం బ్రతుకుదామని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. ఎందుకనంటే ఒకనాడు నడిచింది సంతోషించాడు, ఒకనాడు నడవలేదు కుంగిపోయాడు. అది ఆ ధృతి కలగడం అన్న మాట అంత తేలికైన విషయం కాదు, అది జీర్ణమైన వాడికే చెల్లుతుంది. నాకు గుంటూరులో తెలిసిన కుటుంబం ఒకటి ఉంది. ఆయనకి ఓ కొడుకు, ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు తండ్రితోటి. నేను మరుసటి సంవత్సరం వెళ్ళేటప్పటికీ రాత్రి నాన్నగారి కాళ్ళు పట్టి, నాన్నగారండి నాన్నగారండి, రేపు ప్రొద్దుటికి ఇంట్లో కాఫీ కాయడానికి కాఫీ గుండ లేదండి మీ కోడలో, కాఫీ గుండ పట్టుకొచ్చేస్తానని బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన వ్యక్తిని ఒక వాహనం తొక్కేసింది, చచ్చిపోయాడు. ఆ మరుసటి సంవత్సరం నేను వెళ్ళా, మీ అబ్బాయి ఎలా ఉన్నాడండి అని అడిగాను. ఆ బొమ్మని ఈశ్వరుడు తీసుకున్నాడండి అన్నాడు ఆయన. నాకు అర్థం కాలేదు, ఏమంటున్నారు మీరు అన్నాను. కోటేశ్వరరావు నన్ను దాంతో ఆడుకొమ్మని కొన్నాళ్ళు ఇచ్చాడండి ఆయనది కదూ. ఆయన అన్నాడు నాకు కావాలా వస్తువు అని ఆయన పట్టుకెళ్ళిపోయాడండి. ఆయనదే కదూ ఎప్పుడు, ఆయన నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు, అంత మధుర స్మృతులు నాకు మిగల్చినందుకు కృతజ్ఞతలు, అంత స్వతంత్రంగా మళ్ళీ ఆయన దగ్గర నుంచి తన వస్తువుని తాను తీసుకున్నందుకు, నా మీద ఆ స్వాతంత్రం ఉంచినందుకు ఆయనకి కృతజ్ఞతలు అన్నాడు. అది వ్యక్తి అండి, అది జీర్ణమైన వేదాంతం. ఆ స్థాయికి ఎదగడం నోటితో చెప్పడం అంత తేలిక కాదు. ఆయన నిజమైన వేదాంతి. ధృతి అన్న మాట సంకల్పం ఎప్పుడూ భక్తితో ముడిపడిపోతుంది, ముడిపడిపోయి ఈశ్వరానుగ్రహం చేత నేను ఇది చేస్తున్నాను తప్ప నాంత నేను చేసేది కాదంటాడు. అందుకే మీరు చూడండి, సుందరకాండ ప్రారంభంలో హనుమ బయలుదేరుతూ ఉంటారు. బయలుదేరుతూనే ఆయన మొదట చెప్పే మాట ఏది అంటే, నేను 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను, నాకు ఆ శక్తి ఉంది, నేను వెళ్ళగలను. 100 యోజనములు దాటడం ఏమిటి, నా శరీరాన్ని పెంచి ఉత్తర తీరం దగ్గర వంగితే దక్షిణ తీరాన్ని నా చేత్తో ముట్టుకుంటాను, నాకంత బలం ఉంది. కానీ నేను వెళ్ళేటప్పుడు ఎలా పెడతానంటే, బంగారు కోదండాన్ని తన ఎడమ చేత్తో పట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి భుజం వెనకాల కట్టుకున్న అక్షయ బాణ తూణీరంలోంచి బాణాన్ని తీసి కుడి చేత్తో పట్టుకుని ఆ వింటినారికి సంధించి ఆకర్ణాంతములాగి విడిచిపెట్టినప్పుడు ఆ బాణము ఎలా విడుతుందో అలా రాముని చేత విడవబడినటువంటి బాణం వెళ్ళినట్టు పెడతాను. నా శక్తి కాదు, బాణం విడిచిపెడితే రాముడి శక్తి బాణంలోకి వెళ్ళి బాణం విడుతుంది. నేను ఎలా వెడతానంటే రాముడి చేత విడవబడిన బాణంలా వెడతాను. ఇది నా శక్తి అంటారు ఆయన, ఇది రాముడి శక్తి అంటారు. అందుకే నా బలము అనుకున్నవాడు, ఇతరులను రక్షించగలను అనుకున్నవాడు కీర్తితో నిలిచిపోతాడని చెప్పడం కష్టం. కర్ణుడంత బలవంతుడు, నా బలంతో దుర్యోధనుణ్ణి గట్టెక్కిస్తానన్నాడు. ఏమైపోయింది, దేన్ని ఆశ్రయించావన్నది కూడా బుద్ధి మీద ప్రభావం చూపిస్తుంది. హనుమ రామచంద్రమూర్తిని ఆశ్రయించారు, చిరస్థాయి అయినటువంటి కీర్తిని పొందారు, భవిష్యత్ బ్రహ్మ అవుతారు. అందుకే ధృతి యందు సంకల్పము ఒక లక్ష్యము ఏర్పడే ముందు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏది అంటే, కేవలముగా ఒక లక్ష్యం పెట్టుకున్నాను అదొక్కటే కాదు, నేను పెట్టుకున్నటువంటి లక్ష్యము నందు చెదిరిపోకుండా నిలబడగలిగినటువంటి శక్తిని ఒకటి ఇవ్వాలి. వాడు ఉన్నాడు, వాడు ఉన్నాడన్న నమ్మకమే భక్తి. వాడు ఉన్నాడు, వాడు నాకు ఆ సంకల్ప బలాన్ని ఇవ్వాలి, దాని ఎందు నిలబడగలిగినటువంటి శక్తిని కూడా నాకు ఇవ్వాలి. ఎందుకని, మీరు ఏ పని మీద బయలుదేరండి, ఏ లక్ష్యం మనసులో పెట్టుకోండి, పాడు చేసేవి రెండు ఉంటాయి. ఒకటి హితశత్రువు, రెండవది అహితశత్రువు అని పిలుస్తుంది శాస్త్రం. హితశత్రువు అంటే చాలా బాగున్నట్టుగా ఉంటుంది కానీ అది శత్రువు, పాడు చేసేస్తుంది. అహితశత్రువు, అది కూడా శత్రువే, అది కూడా పాడు చేసేస్తుంది. పాడు చేసే ముందు దీన్ని పట్టుకుంటే నేను పాడైపోతానని తెలిసిపోతుంది. ఒకటి తెలియకుండా పాడు చేసేస్తుంది, ఒకటి తెలిసి పాడు చేసేస్తుంది. ఒక బ్యాట్స్మెన్ చాలా గొప్పవాడు అవ్వాలి అంటే కేవలంగా
చాలా బాగా ఆడగలడు కాబట్టి బ్యాట్స్మెన్ కాడు. అతన్ని అందరికీ మార్గదర్శకుడిగా ఎప్పుడు చెప్తారంటే, ఏ బాలు కొట్టాలో దాన్ని కొట్టాలి, ఏ బాలు ముట్టుకోకూడదో దాన్ని వదిలిపెట్టేయాలి. అలా ఆడినప్పుడు కదా గొప్పవాడవుతాడు. సునీల్ గవాస్కర్ నిజానికి పొట్టివాడైనా క్రీజులో నించున్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ వేసినటువంటి బౌన్సర్ని కూడా వంగి వదిలేస్తాడు తప్ప సరదాగా ముట్టుకుందామని బ్యాట్ ఎత్తి ముట్టుకోడు. ఏది వదిలిపెట్టాలో తెలియాలి, ఏది ముట్టుకోవాలో తెలియాలి. ఏది ముట్టుకోవాలో తెలిసినప్పుడు ఆ బాల్ని కొట్టకుండా వదలకూడదు. ఏ బాలు కొడితే ప్రమాదమో దాన్ని వదిలిపెట్టడంలో ఉత్సాహం ప్రదర్శించకూడదు. హితశత్రు ఎటువంటిది అంటే మనిషిని తత్కాలమునందు ఆకర్షిస్తుంది. ఇవాళ సమాజంలో చాలామంది విద్యార్థులు కానీ చాలామంది లక్ష్య సిద్ధిలో కానీ దేనివల్ల పాడవుతారు అంటే హితశత్రువు చేత పాడైపోతారు. ఇవాళ రాత్రి నేను చదువుకుంటాను అంటాడు, క్రికెట్ మొదలవుతుంది, ఒక్క ఓవర్ చూస్తానంటాడు, 50 ఓవర్లు చూస్తాడు, అయిపోయింది. హితశత్రువు అప్పటికి బాగున్నట్టుంటుంది, కానీ అప్పటికి ఆ సమయంలో వాడికి అది అనవసరం, అది ముట్టుకున్నాడు పోయిందంతే పరీక్ష. అప్పటికి దాని జోలికి వెళ్ళకూడదు, ఏదో వినడం మొదలు పెడతాడు, ఆ వినడం దగ్గర ఆగిపోతాడు. ఆ వినడం దగ్గర ఆగిపోయాడు కాబట్టి ఇక అడుగు ముందుకు వెయ్యడు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నాకు బాగా తెలిసినటువంటి విద్యార్థి ఒకడు ఓసారి నా దగ్గరికి ఏడుస్తూ వచ్చాడు. ఏమయ్యా అన్నాను, అంటే సార్ నేను ఎంసెట్ రాసేటప్పుడు దూరంగా పాత పాటలు వేశారండి, అవి నా మనసులోకి వెళ్ళి చాలా ఇష్టమైన పాటలేమో, నేను ఇంటి దగ్గర ఎంత సాధన చేశానో అంత వేగంగా పేపర్ రాయలేదు, రాయకపోవడం వల్ల చాలా బిట్లు మిగిలిపోయాయి. ఓ 10 బిట్లు మిగిలిపోతే చాలదండి, రావలసిన యూనివర్సిటీ సీటు పోయింది, ఒక జీవితం పోయిందంతే. దూరం నుంచి గాలి అలల మీద వస్తున్న ఒక పాట ఒక విద్యార్థి జీవితాన్ని బలితీసేసుకుంది. హితశత్రువు అప్పటికి చాలా బాగున్నట్టుంటుంది కానీ పాడు చేసేస్తుంది. ఎక్కడైనా సరే ఆకర్షణీయమైనవి ఏవి ఉంటాయో అవి మనిషిని ప్రలోభానికి లాగేస్తాయి. ఇది మనసు మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. దాన్ని ఎంత నిగ్రహించగలిగితే అప్పుడే విజయం సాధించగలడు. ఇవాళ మనకున్నటువంటి చాలా భయంకరమైన వాతావరణం అంతా ఎక్కడుంది అంటే, అందరం వేదాంతం దగ్గర నుంచి సమాజం వరకు ఒక మాటే చెప్తాం. వేదాంతం ఉపన్యాసం చెప్పండి అన్నారనుకోండి, పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ, కామక్రోధాదులను విడిచిపెట్టండి అంటాడు. కామక్రోధాదుల్ని విడిచిపెట్టడానికి నేను పట్టుకుంటే కదా, అవి నన్ను పట్టుకున్నాయి, అవి వదిలిపెట్టవలసింది. నేను వదిలిపెట్టడానికి నేను పట్టుకోలేదు వాటిని. కామక్రోధాదులు విడిచిపెట్టండి అంటాడు. పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి శీలంతో ఉండాలి, ప్రతివాడు దేశానికి గర్వకారణమైనటువంటి గొప్ప విద్వాంసుడు కావాలి. అలా అవడానికి కావలసినటువంటి వాతావరణం మనం ఇస్తున్నామా? వాడు కన్ను విప్పితే ఏది చూడకూడదో అని చూడకుండా ఏమైనా నిగ్రహిస్తామా? వాడి చెవితో ఏది వినకూడదో అని వినకుండా ఎక్కడైనా నియమాలు ఉన్నాయా? ఆపడానికి ఏమైనా అధికారాలు ఉన్నాయా? ఎక్కడైనా దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన మార్గదర్శకాలు ఉన్నాయా? ఎవరు ఏదైనా చూడొచ్చు, ఎవరు ఏదైనా వినొచ్చు, ఎవరు ఏదైనా తినొచ్చు, ఎవరు ఏదైనా ముట్టుకోవచ్చు, అందరూ ఎందుకు బాగుపడతారు? ఎక్కడో ఎవరో ఒక్కడుకుంటుంది ఆ నిగ్రహశక్తి. ఇవాల్టి రోజున అన్నిటికన్నా సమాజంలో పెద్ద పరీక్ష ఏది అంటే, అసలు ఆ విచక్షణ జ్ఞానం అనేటటువంటిది అత్యంత అవసరమైపోయింది. చదువు కాదు, చదువు కన్నా ముఖ్యం ఏదైపోయింది అంటే, అసలు దేన్ని ముట్టుకోవాలి, దేన్ని ముట్టుకోకూడదు, ఇది తెలియనటువంటి స్థితిలో అమాయకత్వంతో చాలామంది పాడైపోతున్నారు. ఉద్యోగం కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, చదువుకుంటున్న వాళ్ళు కానివ్వండి, ఎక్కడికి వెళ్ళండి, అసలు వాళ్ళకి లక్ష్యశుద్ధికి సంబంధించి వివేకాన్ని నేర్పగలిగినటువంటి విషయాలు లేవు. ఏవి నేర్పగలిగినటువంటి సమర్థత కలిగి ఉన్నాయో అవి పాఠ్యాంశాలలో పొందుపరచకూడదు. ఎలా అందుతుంది? ఆ విచక్షణ అందనప్పుడు వాడు ఎలా దేశానికి పనికొచ్చేవాడు అవుతాడు? సంకల్పం ఒకటి ఏర్పడితే సంకల్పాన్ని నిలబెట్టుకుని సాధించగలిగినటువంటి శక్తి దేనివల్ల పొందుతాడు? ప్రలోభకారకమైనటువంటివి సమాజంలో ప్రతి క్షణం కనపడతాయి. పూర్వం పంట పండాలి అంటే తెల్లవారుజామున లేచి పొలానికి వెళ్ళి దున్ని కలుపు మొక్కలు తీసి
వర్షం పడినప్పుడు దాని మీద ఆధారపడి విత్తనాలు వేసి ఆరుగాలం శ్రమించి పంట ఇంటికి తీసుకొచ్చి వ్యవసాయదారుడు అప్పుడు సుఖపడేవాడు. ఇవాళ అంతసేపు వ్యవసాయం చేయడం కాదు, ఇవాళ ప్రొద్దున్న మొదలు పెడితే సాయంకాలానికి డబ్బులు కనపడాలి. ఎలా సంపాదించావు అన్న దానికన్నా ఎంత సంపాదించావు ఇది ప్రధానమైపోయిన నాడు విచక్షణ ఎక్కడ నిలబడుతుంది? శాస్త్రం అంటుంది దాని చేత నీకు తృప్తి కాదు. నీకు సంతోషం కానీ తృప్తి కానీ జీవితంలో దేనివల్ల ఉండాలి అంటే నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అన్న దానివల్ల ఉండాలి. నేను రేపు 70 ఏళ్ళు వచ్చి మడత కుర్చీ వేసుకుని అరుగు మీద పడుకుంటే నా మనవలు చుట్టూ వచ్చి కూర్చుంటే ఈ పని చెయ్యకు ఈ పని చెయ్యి అని చెప్పడానికి నా అంతరాత్మ నా కంఠం నొక్కేయకూడదు. అది చెప్పడానికి నాకు అధికారం ఉంది. నేను అలా బ్రతికాను. రే, నా జీవితంలో ఎన్ని ఎత్తుపల్లాలు చూశానో తెలుసా? ప్రలోభానికి వశం కాకండ్రా అని ఏ వయసులో నా మనవలకి ఏం చెప్పాలో అది చెప్పడానికి అధికారం నాకు మిగలాలి. అలా మిగలాలి అంటే